ఒక తల్లికి 4 కొడుకులు ఉన్నారు. చిన్న కొడుకు తొంటరిగా ఉంటూ సిగరెట్ ఏదో కాలుస్తూ దొరికిపోయాడు తల్లికి. అప్పుడు ఆ తల్లి కొడుకును పట్టుకుని చితక్ కొట్టేసి, నీకేం బుద్ధి పుట్టిందిరా, ఇలా తగలడ్డావు అని అడిగితే కొడుకు అన్నాడు, ఎందుకంటే తల్లి అప్పటికే చాలా బాధపడిపోతుంది కొడుకు తప్పిపోయాడని. కొడుకు అన్నాడు, నేనే ఏంటి తప్పిపోతా, వాళ్ళ ముగ్గురు కూడా తప్పిపోయారు అన్నాడు. నేను ఒక్కడనే కాదు, అన్నయ్యల ముగ్గురు కూడా ఇదే పని చేస్తున్నారన్నాడు. ఇప్పుడు తల్లికి సంతోషంగా ఉంటుందా, దుఃఖం మరింత ఎక్కువ అవుద్దా? దుఃఖం మరింత ఎక్కువ అయిపోద్ది అవునా? అలానే ఒక నిజమైన క్రైస్తవుడి జీవితం కూడా ఆ తల్లి మనసులాగే ఉండాలి. పోనీలే కొంత కాకపోతే కొంతైనా మార్పు చెందారు ప్రజలు, చనిపోతే నిత్య జీవానికి వెళతారు అన్న ఆలోచనతో మనం బ్రతుకుతున్నాం. కానీ వారి జీవితాలను తొంగు చూసినప్పుడు లేదా మారిన వారి సంఖ్య ఎక్కువగా కనబడుతున్నప్పుడు మనకి ఇలాంటి ప్రసవేదన రావాలి. బిడ్డ తప్పు చేస్తే తల్లి ఆమె కన్నప్పుడు సంగతి గుర్తు తెచ్చుకుంటుంది, నవమాసాలు మోసి కన్నాను రా నిన్ను అంటుంటుంది, నా పేగు దించుకు పుట్టావు, రక్తం పంచుకు పుట్టేవారని డైలాగులు ఉంటాయి తల్లి. ఎందుకంటే బాధ గుర్తొస్తుంది ఆమెకి బిడ్డ తప్పిపోయినప్పుడు. అలాగనే మనం తప్పిపోతే మన రక్షకుడైన క్రీస్తుకి అలాగ అనిపిస్తుంది. ఆయన స్థానంలో ఇప్పుడు మనల్ని పెట్టారు. మన ముందున్న వారు ఎవరైనా తప్పిపోతే మనకి అలాంటి వేదనే కలగాలి. నాకు కలగటం లేదండి ఎవరు తప్పిపోతున్నా అంటే, మీలో ఇలాంటి మనసు లేదని అర్థం. అందుకే యేసుక్రీస్తుకు కలిగిన మనస్సును మనము ఆయుధంగా ధరించుకోమని చెప్తారు. అలాంటి మనసు మనకు ఉండాలి. అలాంటి మనసు మనకుంటే దేవుడు సరైన విధానంలో మనల్ని నడిపిస్తారు. మనం లోకంలో ఉన్నట్టుగానే ఉంటూ క్రీస్తులో ఉండడం వల్ల ఉపయోగం లేదు. క్రీస్తులో ఉన్నట్టుగానే ఉండాలి, అప్పుడు లోకాన్ని జయించగలుగుతాం. లోకం వేరు, క్రీస్తు వేరు, దేవుడు వేరు, లోకం వేరు. లోకానికి దేవునికి పడదు. మన లోకంలో ఉన్నవారు అయితే దేవుళ్ళో ఉండలేము, దేవుళ్ళో ఉన్నవారు అయితే లోకంలో ఉండలేము. లోకం యేసుక్రీస్తును కూడా ద్వేషించింది. ఆయన శిష్యులను మనల్ని ద్వేషించకుండా ఉంటుందా? ఖచ్చితంగా ద్వేషిస్తాను యేసుక్రీస్తు వారు చెప్పారు. అయితే లోకం మనల్ని ద్వేషిస్తున్నప్పటికీ, లోకాన్ని మనం ద్వేషిస్తున్నప్పటికీ లోకులను మనం ద్వేషించకూడదు. అంటే దాని అర్థం ఏంటంటే చెడిపోయినని ప్రేమించాలని చెప్తున్నాను నేను. మరి చెడిపోయినని ప్రేమిస్తే మనం కూడా చెడిపోతామేమో? అవును, చెడిపోయినని ప్రేమిస్తే మనం కూడా చెడిపోతాం. చెడిపోయిన వాడిని ఏ విషయంలో ప్రేమించాలని? అతడు ఒక మనిషి, అతనిలో దేవుని ఆత్మ, దాన్ని ఎలా రక్షించాలన్న ప్రేమ చూపించాలి. కానీ వాడు తప్పిపోయాడు కనుక, వాడిని ప్రేమించమని వాక్యం చెప్పారు కనుక, వాడితో షేర్ చేసుకుంటానంటే మనంత దౌర్భాగ్యులు ఇంకెవరు ఉండరు. అంతేనా? ఎవడో బురదలో పడిపోయాడు, మీరు ఇప్పుడు వాడిని ఏం చేయాలి? ప్రేమించి పైకి తీయాలి. నువ్వు బురదలో పడిపోయావు కనుక దేవుడు నన్ను ప్రేమించమని చెప్తున్నారు కనుక నేను బురదలో దూకేస్తాను. ఇదా ప్రేమ అంటే? ప్రేమ అంటే ఏది? ఒకని పైకి లాగేది. ప్రేమ అంటే ఏది? ఒకని బాగు చేసేది. ప్రేమ అంటే ఏది? ఒకని కొరకు దేవుని ఎదుట విజ్ఞాపన చేసేది. ఈ చిన్న సందర్భాన్ని ఉపయోగించుకుని ఒకవేళ నేను కూడా వాళ్ళగా ఉంటానులే, ఉండమన్నారు కదా దేవుడు అనుకుంటే మనం తప్పిపోయిన వారం అయిపోతాం. అలా మనం ఉండకూడదు. అయితే ప్రతి క్రైస్తవంలో దేవుడు ఏం చూడాలనుకుంటున్నారంటే, ఒక తల్లి బిడ్డను కనేటప్పుడు ఎలాంటి వేదన పడుతుందో ఆ వేదన మనలో చూడాలనుకుంటున్నారు ఆయన. ఏ విషయంలో చూడాలనుకుంటున్నారంటే, రక్షణ లేని వారి విషయంలో చూడాలనుకుంటున్నారు. యేసుక్రీస్తు వారు గత్సమనే తోటలో ప్రసవ వేదన అనుభవించాడు ఆయన. తెలుసు కదా మనకి ప్రసవ వేదన, ప్రార్థనలో ప్రసవ వేదన. ఆయన వేదన చెందుతుంటే ఆయన చెమట నుంచి చెమట బిందువులు రాలేదు, ఏమొచ్చింది? రక్తం కారిందట. అంటే చెమట కదా ఆయన శరీరం నుంచి వచ్చింది, రక్తం వచ్చింది. అంతగా వేదన చెందాడు ఆయన. ఆ వేదన భరితమైన ప్రార్థన నిరుపయోగం అయిపోయింది కదా అనుకుంటాం మనం. ఆయన ఈ గిన్నె నా యుద్ధ నుంచి తొలగించన్నాడు. అంటే నాకు చనిపోవాలని లేదనా? కాదు, ఇప్పుడే నాకు చనిపోవడం లేదు. ఎందుకంటే ఇంకా అనేక మంది నరకానికి వెళ్ళేటట్టుగానే ఉన్నారు. వారికి కూడా ఈ సంగతులు చెప్పి మరణిస్తాను తండ్రి,
నీ చిత్తం అయితే అంతవరకు ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించమంటున్నారు ఆయన. కానీ దేవుడు లేదు నాయన ఇప్పుడే చనిపోవాలని దేవదూతను పంపించి బలపరిచారు. అయితే ఇప్పుడు చనిపోతున్నాను కనుక ఈ సువార్త ఎంతవరకు ఎవరికి అందుతుందో తెలియని స్థితిలో, లేదా ఎందుకంటే చనిపోయిన తర్వాత శిష్యులు కూడా తప్పిపోతారు విశ్వాసంలోంచి అనే విషయం ప్రభువారికి తెలుసు. కాబట్టి ఇంకా వారితో మాట్లాడడానికి, ఇంకా ప్రజలతో మాట్లాడడానికి ఇంకా అవకాశం లేకుండా పోయిందే అని తను తాను తండ్రి చిత్తానికి అప్పగించుకుంటున్నారు ఆయన. కానీ ఆ ప్రార్థన వృధా కాలేదు ప్రియమైన వాళ్ళారా. శిష్యులు తప్పిపోయిన తర్వాత మరల శిష్యుల్ని మార్గంలో పెట్టిన యేసుక్రీస్తు వారు ఆ శిష్యులు చేసిన అమోఘమైన ఉపవాస ప్రార్థన ద్వారా, ప్రభువు ప్రసవేదన పడ్డారు, శిష్యులు కూడా ప్రసవేదన పడ్డారు, ఆ ప్రసవేదన ద్వారా ఏమైందో తెలుసా మీకు? 5,000 మంది ఆ ప్రాంతం వాసుల రక్షణలోకి వచ్చారు. 5,000 మంది పేతురు గారు ప్రసంగం చేసినంత మాత్రాన 5,000 మంది మార్పు చెందారనుకుంటున్నారా? యేసుక్రీస్తు వారు గత్సమనే తోటలో ప్రసవ వేదన పడినందున 5,000 మంది మార్చారు. ప్రసంగాలు మనుషుల్ని మార్చవు, ప్రసవ వేదన మనుషుల్ని మారుస్తుంది. యేసుక్రీస్తు వారు గత్సమనే తోటలో యెరూషలేమా యెరూషలేమా అని ఒకప్పుడు పలికి దాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటూ ఇక్కడే ఈ ప్రాంతంలోనే నమ్మిన వారు ఎవరు ఉంటే ఇంక మిగతా ప్రాంతాలకి సువార్త ఎలా వెళుతుంది అని ప్రసవేదన పడ్డారు. ఆ ప్రసవ వేదన ప్రతిఫలమే 5,000 మంది పేతురు గారు ప్రసంగం చేస్తుంటే, యోహాను గారు పేతురు గారు ఇద్దరు మాట్లాడుతుంటే 5,000 మంది రక్షణలోకి వచ్చేస్తారు. అంటే చూడండి, నేను ప్రసంగం చేసేవాడైనా ప్రసవేదన లేకపోతే దానివల్ల ఉపయోగం లేదు. మీరు వినేవారైనా మీ జీవితంలో ప్రసవేదన లేకపోతే ఎవరిని కనలేరు, మార్చలేం ఎవరిని కూడా. అందుకే దేవుడు ఒక తల్లి బిడ్డను కనేటప్పుడు ఎలాంటి వేదన అనుభవిస్తుందో, మళ్ళీ బిడ్డ తప్పిపోతున్నప్పుడు అదే వేదన గుర్తొస్తుంది, నిన్ను ఎలా కన్నానో తెలుసా. తల్లిని అర్థం చేసుకోవాలని బిడ్డ చెంప చెల్లుమనిపించి నేను నిన్ను ప్రేమించటం లేదా, అసలు నిన్ను కంటానికి నా ప్రాణాలు మీదకు వచ్చినాయి తెలుసా, నేను చచ్చిపోవాల్సిందని నిన్ను కన్నాను, నిన్ను కనడానికి అవసరమైతే చచ్చిపోయినా పర్వాలేదు అనుకున్నాను, ఇది నేను అనుభవించిన వేదన అని చెప్పినప్పుడు బిడ్డ కన్నీళ్ళు పెట్టుకుంటాడు. ఎవరైనా సరే ఆ వేదన తల్లికే తెలుస్తుంది, బిడ్డకు తెలియదు. అది అలాంటి వేదనే యేసుక్రీస్తు వారు అనుభవించారు, అలాంటి వేదనే ప్రతి క్రైస్తవుడు అనుభవించాలని ఆయన కోరుకుంటున్నారు. అలాగే లేఖనాల్లో కూడా ఈ ప్రసవ వేదనతో కూడిన ఈ విషయం గురించి, ప్రార్థన గురించి, ప్రసవ వేదన గురించి ఎన్నో విషయాలు దేవుడు పొందుపరిచారు. కొన్ని మాటలు మనం చూద్దాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం యెషయా గ్రంథం 26వ అధ్యాయం 16వ వచనం చూద్దామండి. యెహోవా, శ్రమలో వారు నిన్ను తలంచుకొనిరి, నీ శిక్ష వారి మీద పడినందున వారు విశేషముగా దీర్ఘ ప్రార్థనలు చేశారు. ఏం చేస్తున్నారమ్మ వాళ్ళు? దీర్ఘ ప్రార్థనలు, నలిగిపోతూ దీర్ఘ ప్రార్థనలు చేస్తున్నారట. దాన్ని ఎలా పోలుస్తున్నారో చూడండి. విశేషముగా దీన ప్రార్థనలు చేశారు. దీన ప్రార్థనలు అంటే దీనత్వాన్ని ధరించుకుని ప్రార్థిస్తున్నారట. మరి ఆ ప్రార్థన ఎలా ఉందో చెప్తున్నారు. 17వ వచనం యెహోవా, ప్రసూతి కాలము సమీపింపగా గర్భవతి వేదన పడి కలిగిన వేదనల చేత మొర్రపెట్టునట్లు. ఎలాగంటమ్మా ప్రార్థన? ఎలాగంట ప్రార్థన ఎలా చేయాలండి అని ఎవరిని అడిగితే, బిడ్డను కనడానికి నొప్పులు పడుతున్న తల్లిని చూపించాలి, ప్రార్థన ఎలా చేయాలి అని. ఇక్కడ చూడండి, ప్రసూతి కాలము సమీపింపగా గర్భవతి వేదన పడి కలిగిన వేదనల చేత మొర్రపెట్టినట్లు మేము నీ సన్నిధిలో ఉన్నాము. మేము గర్భం ధరించి వేదన పడితేమి, గాలిని కన్నట్టు ఉంటిమి, మేము లోకంలో రక్షణ కలుగజేయకపోతిమి, లోకంలో నివాసులు పుట్టలేదు. మీరెవరైనా కన్నారా లోకంలో? మీకు ఎవరైనా పుట్టారా లోకంలో? లేకపోతే గాలిని కన్నట్టే మీరు అంటున్నాడు ఆయన. మీ ప్రార్థనలన్నీ గాలి ప్రార్థనలు. అంటే చూడండి, ప్రసవ వేదనతో కూడిన ప్రార్థన మనం ఉన్న చోట చేస్తే ఖచ్చితంగా
మనకు పిల్లలు కలుగుతారు. అది ఎవరైనా ముసలివారైనా చేయొచ్చు, పడుచువారైనా చేయొచ్చు, వృద్ధులైనా చేయొచ్చు, యవనులైనా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. వారికి ఎవరు కలుగుతారంటే పిల్లలు కలుగుతారట. అంటే ప్రసవ వేదన కరమైన ప్రార్థన ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి, తద్వారా పిల్లల్ని కంటాం. ఒక బిడ్డను ఒక దైవజనుడి దగ్గరికి ఒక తల్లి తీసుకొచ్చింది. ఏంటమ్మా అల్లరి చేస్తున్నాడా అని అడిగాడు. ఆయన అల్లరి కాదండి, పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడండి. అప్పుడే ఏదో దెయ్యం పట్టినట్టు ప్రవర్తిస్తాడు. అప్పుడే అమ్మా నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా అంటాడు. అప్పుడే నన్ను దూషిస్తాడు. ఏంటో అల్లరచిల్లరగా ప్రవర్తిస్తున్నాడు, బాధ్యత లేదు, తల్లిదండ్రులు ఏమైపోతానని కూడా చూడటం లేదు. ఏంటి ఇలా ఉంటున్నాడు మా బిడ్డ, నాకు మాకేమీ అర్థం కావట్లేదండి అన్నప్పుడు తల్లిని అడిగాడు దైవజనుడు, అమ్మా నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావా? ఆ చేసుకుంటున్నానండి. బిడ్డ కోసం చేస్తున్నావా? ఆ చేస్తున్నానండి. ఎలా చేస్తున్నావు? నీ బిడ్డ కోసం ఎలాంటి ప్రార్థన చేస్తున్నావు? బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ప్రసవ వేదనతో కూడిన ప్రార్థన మీరు కన్న బిడ్డల కోసం చేయాలి, అప్పుడే వారి జీవితాలు సెట్ అవుతాయి. ఎందుకంటే అపవిత్రాత్మ బిడ్డలను పాడు చేయడం చూస్తున్నాడు. వారు వీధుల మొగలలో మూర్ఛిల్లి పడి ఉన్నారు, మరణము కిటికీల గుండా వారిని మెంగడానికి ఎక్కుచున్నదన్నారు యిర్మీయా గారు. చేతులెత్తి వారి కోసం కన్నీరు గారుస్తూ ఉపవాసం ఉండి ప్రార్థించాలి. బిడ్డల కొరకు ఉపవాస ప్రార్థన చేయాలి ప్రేమిన వారు. అప్పుడు ఆ తల్లి ఆ సంగతి విని, ఆ తల్లి ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రార్థన చేయగా బిడ్డ ప్రవర్తన మారిందని మరల తర్వాత ఆ వారంలో వచ్చి సాక్ష్యం ఇస్తుంది సంఘానికి. యథార్థంగా జరిగిన సంఘటన. అంటే మన 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 ప్రార్థన సరిగా లేకపోతే మన కుటుంబాన్ని మనం కట్టుకోలేము, మన కుటుంబాన్ని మనం కట్టుకోలేము. తోటమాలి సరైనడు కాదనుకోండి, మొక్కలు పిచ్చి పిచ్చిగా ఉంటాయి. తోటమాలి మంచోడు అనుకోండి, ప్రతి మొక్కను ఎంత కట్ చేయాలో, ఎంత లొంగదీయాలో, ఎక్కడ కట్టు కట్టాలో, దానికి అందం ఎలా వస్తుందో అన్నీ చూస్తాడు. తోటమాలి సరిగా ఉండాలి. ఇప్పుడు మీ ఇంటికి ఎవరు తోటమాలి? మీ వనమనే ఇంటికి ఎవరు తోటమాలి? మీరేనా? ఆహా, మరి మీరు సరిగానే ఉన్నారా? ఎలా పనిచేస్తున్నారు? ప్రసవ వేదనతో కూడిన ప్రార్థన మీ పని ఉండాలి. వారిని కూడా అలాంటి వేదనకరమైన ప్రార్థనలోకి నడిపించాలి. ప్రతి రాత్రి కన్నీళ్లు రాకుండా మంచం ఎక్కకూడదు. ప్రతి ఉదయం బలర్పించే ప్రార్థన చేయకుండా బిడ్డలు విడిచిపెట్టకూడదు. యోగు విడిచిపెట్టలేదు చూసారు. అలాంటి ప్రార్థన జీవితాలను మారుస్తుంది. అది ప్రసవ వేదనతో కూడిన ప్రార్థన. మన బిడ్డలనే కాదు మనం సంపాదించుకునేది, అనేకులను మనం సంపాదించుకోగలం. ఒక భర్తకు భార్య కాదు తల్లి అవ్వచ్చు మీరు. అనేకులకు మీ ఇంటి ప్రక్కల ఉన్న వారికి మీరు తల్లి అవ్వచ్చు ఈ ప్రార్థన ద్వారా. ఇలాంటి ప్రార్థన మన జీవితంలో ఉండాలని చెబుతున్నారు. మరొకసారి మాటలు మనం చదివితే బాగుంటుంది ప్రేమిన వారలారా. 16 నుంచి, యెహోవా శ్రమలో వారిని తలంచుకుని నీ శిక్ష వారి మీద పడినందున వారు విశేషంగా దీన ప్రార్థనలు చేస్తారు. విశేషమట, విశేషమట. ఏంటి విశేషం అంటే ఉపవాసం ఉండి ప్రార్థన, లేదా పశ్చాత్తాపపడే ప్రార్థన, లేదా కలిగిన శ్రమను బట్టి ఇక ఆ శ్రమ తీరేంత వరకు ఆయన పాదాలను విడిచిపెట్టాలనుకుంటూ ప్రార్థన. ఏం ప్రార్థన మన జీవితాల్లో కలుగుందని దేవుడు మన విషయంలో కార్యం చేయాలి చెప్పండి. ఏ ప్రార్థన మన జీవితాల్లో ఉంది? ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక ఇంటిలో ఒక వ్యక్తిగా నీ ఇంటి వారి కొరకు ఈ ప్రార్థన చేస్తున్నావా? ఏంటండి ప్రార్థన ఏం చేస్తుందంటే బిడ్డలను కంటది అని చెబుతున్నాడు ఆయన. బిడ్డల్ని కంటదట ఈ ప్రార్థన. తెలుసా మీకు? నీ బిడ్డను దేవునిలో కనే ప్రార్థన, నీ ఇంటి వారిని దేవుళ్ళు నీకు బిడ్డలుగా కనే ప్రార్థన ఇది. ఇది ప్రసవ వేదనతో కూడిన ప్రార్థన. ఇంకా చూడండి 17వచనం, యెహోవా ప్రసూతి కాలము సమీపింపగా గర్భవతి వేదన పడి కలిగిన వేదనల చేత మొర్రపెట్టున్నట్లు మేము నీ సన్నిధిలోనున్నాము. మేము గర్భము ధరించి వేదన పడితే మీ ఎలాగో తెలుసా, గాలిని కన్నట్టు ఉన్నాం. చివరికి వేదన కలుగుతుంది, వేదన కలుగుతుంది. ఎందుకు? మేము కనలేకపోతున్నాం బిడ్డల్ని. కింద చూడండి అన్నమాట, మేము లోకంలో రక్షణ కలుగజేయకపోతే మీ లోకంలో నివాసులు పుట్టలేదు. ఎందుకంటే
ఈ ప్రార్థనలు విశేషమైనవిగా లేకపోవటమే. అంటే మనకు చూడండి, వాక్య ప్రకటనతో పాటు మనం చేయాల్సిన పని ఏంటి తెలుసా? ప్రార్థన. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది ప్రేమైన వరలా. దేవుళ్ళో ఉన్నానంటే నాకు ప్రార్థన చేయటం రావట్లేదంటే ఒక మాట చెప్పమంటారా? మీరు దేవుళ్ళో లేరు. దేవుణ్ణి మీ చెంతకు తెచ్చేది, మిమ్మల్ని దేవుని చెంతకు చేర్చేది ప్రార్థనే కదా, ప్రార్థనే కదా. ఆ ప్రార్థన విషయంలో సరైన అవగాహన లేదు, సరిగా ప్రార్థించలేకపోతున్నాను అంటున్నారంటే మీరు తప్పిపోవడానికి సిద్ధంగా ఉన్నారన్నమాట, పడిపోవడానికి సిద్ధంగా ఉన్నారన్నమాట, అపవాది గురిలో పడిపోబోతున్నారన్నమాట. చాలా ప్రాముఖ్యమైనది ప్రార్థన. దేవునిని మనతో ఉంచేది, మనల్ని దేవునితో ఉంచేది ప్రార్థన. ఇప్పుడు ఎప్పుడైతే ప్రసవ వేదనతో కూడిన ప్రార్థన మనం చేయగలుగుతామో మనం బిడ్డల్ని కంటాం అంటున్నాడు ఆయన. ఒకవేళ అలా కుదరడం లేదా, గాలిని కంటాం. ఏంటట? గాలిని కంటాం. చాలా బాధాకరమైన విషయం ఇది. మనం అందరం ఎలా ఉండాలో దేవుడు చెబుతున్నారు ప్రియమైన వరలారు. మరి ఆ విధంగా మనం ఉన్నామా, ఆ విధంగా మనం జీవిస్తున్నామా మనం ఆలోచించాలి. బైబిల్ గ్రంథంలో ఒక తల్లి ఉంది, ఇదివరకు ఒకసారి చెప్పాను మీ కోసం మీకు. ఆమె పేరు తెలియదు మనకి, ఆమె పేరు తెలియదు. ఆమె పేరు తెలిస్తే చాలామంది నాకు పేరు మార్చిన అంటున్నారు, ఆవిడ పేరే పెట్టేస్తాను అందరికి. అలాంటి గొప్ప ప్రార్థన పొర్రలు ఆమె. దేవుని ప్రజలైన వారు దుష్టుల చేతిలో పడిపోయారు, దేవుని యాజకులైన వారు మరణానికి గురయ్యారు, దేవుని మహాబలసూచకమైన మందసము పట్టబడిపోయింది. అలాంటి పరిస్థితుల్లో ఈ స్త్రీ గర్భవతిగా ఉంది. ఈమె చాలా ప్రార్థనా పరురాలు, కానీ కొన్నిసార్లు ప్రార్థన చేసుకోవచ్చు కానీ మోకరించి ప్రార్థించకూడదు. ఎందుకంటే నెలల నిండిన తల్లి మోకరించి ప్రార్థన చేస్తే ఎంత ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఈ తల్లికి వచ్చిన ప్రసవ వేదన, అంటే బిడ్డను కనడానికి వచ్చిన ప్రసవ వేదన కాదు, దేవుని గురించిన ప్రసవ వేదన. నా ప్రజలు శత్రువుల చేతుల్లో పడిపోయారు, నా భర్త యాజకుడు, నా బావగారు యాజకుడు, వీరు శత్రువుల చేతుల్లో చనిపోయారు, నా మామగారు చాలా గొప్ప యాజకుడు, ఆయన చనిపోయాడు, ఇక ఏముంది, ఇశ్రాయేలులందరూ నాశనానికి వెళ్ళిపోతున్నారు, ప్రభావం దేవుని ప్రభావం ప్రజల్లోంచి తొలగిపోయింది, మందసాన్ని పట్టుకోవటం ఏంటి శత్రువులు, దాని విలువ తెలిసిన ఆవిడామె. మనకి ఎలా ఉంటుంది, అయితే ఏంటి అంట, మనం దేవుని సందర్భం ఏదైనా అమ్మ మరి ప్రార్థన కదా ఎందుకు వెళ్ళలేదంటే వెళ్ళగలం ఏంటండి అస్తమానను వింటున్నాం కదా, ఏదో ఏదోటి ఏదోటి. మీరు దేవుని సన్నిధికి రాని రోజునాడు దేవునికి సమాధానం చెప్పుకునే స్థితిలో ఉంటారా మీరు? ఆయన అడిగారు అనుకున్నా, అమ్మా ఎందుకమ్మా ఈరోజు నువ్వు నా సన్నిధికి రాలేదంటే, ప్రభువా నీకు తెలియనే ఉంది, అంత కష్టంలో ఉన్నానో నీకు తెలుసు కదా అని చెప్పగలరా మీరు? చెప్పాలంటే ఆ కష్టాన్ని తొలగించలేడనా? ఒక్క దినం ఆయన సన్నిధిలో గడిపితే 1000 దినాల కంటే మనం ఏం కోల్పోతున్నామంటే శ్రేష్టత్వాన్ని కోల్పోతున్నాం. శ్రమలు రాకేమవుతాయి చూసారా? అంటే అంతగా ప్రేమించింది ఈ స్త్రీ. మిగతా వారు ఆ మందసం పోయిందట, అయ్యో ఏలి గారు చచ్చిపోయాడట, అయ్యో హోప్ని ఫినహాసులు చచ్చిపోయాడట, అయ్యో అనుకుంటున్నారు అంతే. కానీ ఆ ఫినహాసు భార్య, ఆమె పేరు తెలీదు. ఈ విషయం తెలియగానే ఆమె ప్రార్థన చేస్తుంది. ఎలా చేస్తుందో తెలుసా చూడండి. సమూయేలు మొదటి గ్రంథం, నాలుగవ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 1 మనిషిడు యుద్ధం జరిగిన చోటు నుంచి పరిగెత్తుకుని వస్తున్నాడు. అక్కడి నుంచి మనం చదువుదాం 16వ వచనం. ఆ మనుషుడు యుద్ధంలో నుండి వచ్చిన వాడు నేనే, నేడు యుద్ధంలో నుండి పరిగెత్తి వచ్చి తినని ఏలీతో అనగా,
అతడు, నాయనా అక్కడ ఏమి జరిగను అని అడిగాను. అందుకు అతడు, ఇశ్రాయేలు ఫిలిస్తీన్ల ముందర నిలవలేక పారిపోయిరి, జనులలో అనేకులు హతులైరి, హోప్ని ఫీనిహాసు అను నీ ఇద్దరు కుమారులు మృతులైరి, మరియు దేవుని మందసం పట్టబడెను అని చెప్పాను. దేవుని మందసము అను మాట అతడు పలకగానే ఏలి ద్వారము దగ్గరున్న పీఠం మీద నుండి వెనుకకు పడి మెడవిరిగి చచ్చిపోయాడట. చూసారా, ఈయనకు అర్థమైంది మందసం పట్టుకోవటం ఏంటి. అసలు వెనక్కిపడి మెడవిరిగి చచ్చిపోయాడు. వృద్ధుడైన ఈయనకి 98 ఏళ్ళు అప్పటికి చనిపోయాడు ఆయన. ఏలైనగా అతడు వృద్ధుడై బహు స్థూలదేహి అయి ఉండెను. అతడు 40 సంవత్సరాలు ఇశ్రాయేలుకు న్యాయం తీర్చను. ఏలి కోడలకు ఫీనిహాసు భార్యకు అప్పటికి గర్భము కలిగి కనుప్రద్ధులై ఉండగా దేవుని యొక్క మందసం పట్టబడినని తన మామ తన పెనిమిటి చనిపోయిరని ఆమె విని నొప్పులు తగిలిందట. ఇప్పుడు ఏమైందండి, నొప్పులు వచ్చినాయి. నొప్పులు రాగానే ఏం చేయాలి, నాకు నొప్పులు వస్తున్నాయని చెప్పాలి ఎవరికైనా. అప్పుడు ఏం చేస్తారు, నొప్పులు వస్తున్నాయా అని గబగబ నలుగురు పోగే మంత్రసానిని పిలిచి, ఆ కాలంలో మంత్రసానులే కదా మరి, మంత్రసానిని పిలిచి ప్రసవం చేస్తారు. కానీ ఈ తల్లి ఏం చేస్తుందో తెలుసా, మోకాళ్ళ మీద కురింగిపోయిందట. మోకాళ్ళ మీద కురింగిపోవడం ఏంటండి, మోకాళ్ళ మీద కురింగితే ప్రసవం అయ్యే తల్లికి ప్రమాదం. అది సౌకర్యవంతమైన ప్రసవం కాదు. అది మోకాళ్ళ మీద కురింగి ప్రసవం అయిందట. అంటే ప్రసవం కలుగుతుంది, ప్రసవం అయిన తర్వాత మోకరించాలనుకోలేదు ఈమె. ఏ స్థితిలో ఉన్నప్పటికీ వెంటనే మోకాళ్ళు వేసేసింది. ప్రసవం కావడానికి మోకరించలేదు, ప్రసవం అవుతుందన్న సంగతి కూడా లెక్క చేయకుండా మోకరించింది. మోకాళ్ళు వేయడానికి మనకి ఎన్ని నొప్పులు వస్తాయో తెలుసా, మోకాళ్ళు చూస్తుంటాను. అమ్మ ప్రార్థన చేసుకుందాం అన్నట్టునే ఎవరి స్టైల్లో వాళ్ళు మోకరిస్తారు, సరిగా నిలబడేవారు ఒకరు ఉండరు. ఈ తల్లి ప్రసవించే సమయంలో మోకాళ్ళు వేసేసింది, నొప్పులు తగిలినా కూడా లెక్క చేయలేదండి. ఎవరో కాస్త నొప్పులు వస్తారని హడావిడైపోతారు ఆ స్త్రీలందరూ, అంతే కదండి. ఏమో బిడ్డ అడ్డం తిరిగి ఏంటి పరిస్థితి, అవేమీ లెక్క చేయట్లేదండి. మందస్సం, దేవుడు, ఇవే గుర్తు వస్తున్నాయి తల్లికి. చూడండి, మోకాళ్ళ మీద కృంగి ప్రసవమాయను ఆమె మృతి పొందుచుండగా ఏమవుతుందట. ఇప్పుడు ఎందుకు చనిపోతుంది చెప్పండి, మోకరించినందుక, ప్రసవంలో మోకరించినందుకు ప్రాణాల మీదకి వచ్చేసింది. మీరు అనుకోవచ్చు తొలుచూలు కానిపోయి ఉంటుందండి, తొలుచూలు అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి. తొలుచూలు కాదు ఈమెకి, ముందో బిడ్డను కన్నది. ఇదే సమూయేలు గ్రంథం 14వ అధ్యాయంలో ఆ బిడ్డ పేరు కూడా మనం చూస్తాం, 3వ వచనం. షీలోహులో యెహోవాకు యాజకుడకు ఏలీ యొక్క కుమారుడైన ఫీనెహాసుకు పుట్టిన ఏకాబోదు యొక్క సహోదరుడు. ఇప్పుడు ఏకాబోదు, ఇప్పుడు పుట్టిన ఆయన పేరు ఏకాబోదు, ఇతనికి సహోదరుడు అంటే ముందు పుట్టుంటాడా వెనక పుట్టుంటాడా, ఏ ముందని ఎలా చెప్తున్నారు మీరు, ముందని ఎలా చెప్తున్నారు. ఏకాబోదు తర్వాత పుట్టాడు అనుకోవచ్చు కదా, ఎందుకో చెప్పమంటారు. తల్లిది తల్లి చచ్చిపోయింది కదా ఇప్పుడు. అంటే ఈ వ్యక్తి ఏకాబోధకు ముందు పుట్టినాడు. అంటే ఈమెకి తొలి ప్రసవం కాదు, ఇది 2వ ప్రసవం. తొలుచులు అనుకోండి అన్నీ అడుగుతుంటారు, అమ్మ నొప్పి వస్తుంది ఏంటి, ఇది తిరుగుతున్నట్టు ఉందేంటి, ఎవరు గుద్దుతున్నట్టు ఉందేంటి, ఏంటి అన్నీ అడుగుతుంటారు. 2వ ప్రసవానికి వాళ్ళే చాలా ధైర్యంగా ఉంటారు, ఎందుకంటే ముందొకసారి ఈ ప్రసవాన్ని అనుభవించాం కదా అని. కానీ ఈ ప్రసవం ఈ తల్లి చేసిన పని అంటే చెప్పమంటారా, మోకాళ్ళ మీద కృంగిందట. మోకాళ్ళ మీద కృంగినందుకు ఏమైందో తెలుసా, ప్రాణం పోగొట్టుకుంటుంది. ప్రసవం సాఫీగా పడుకోబెడతారండి స్త్రీని, పడుకోబెట్టి కంగారు పడకమ్మా అంటూ జాగ్రత్తలు చెప్పి ఆ ప్రసవం అయ్యేటప్పుడు పట్టుకుంటారండి ఆమెని. ఈ తల్లి ఏంటండి మోకాళ్ళ మీద కురుంగిపోయిందట. అంటే ప్రార్థనా పొర్రాలండి ఆమె, ముందు ప్రార్థించాలి. నేనేమైనా పర్వాలేదు ప్రార్థించాలి, నేనేమైనా పర్వాలేదు ప్రార్థించాలని మీరు ఎవరైనా ఉన్నారా, ముందు ప్రార్థించాలి నేను అని ఎవరైనా ఉన్నారా. లేం, సిగ్గుసేటు మన జీవితాలు. చచ్చిపోతానన్న సంగతి తెలుసు కూడా ముందు ప్రార్థన చేస్తుంది ప్రేమను. ఈమె ప్రార్థన ఊరికినే బాగలేదు, ఈమె ప్రార్థనలో నుంచి వచ్చిన వాడే సమూయేలు గారు తెలుసా మీకు.
ఏమండి, ఒక వ్యక్తి దేవుని ప్రజలకు నమ్మకమైన నాయకుడిగా, దేవునికి యథార్థమైన యాజకుడిగా కొనసాగాలంటే ఆయన వెనకాల ఎన్ని ప్రార్థనలు ఉండాలండి? తల్లి తీసుకొచ్చింది ఉగ్గుపాలతో, దేవుని సన్నిధిలో విడిచిపెట్టింది. మరి ఆ బిడ్డ కొరకు ఇక్కడ ప్రార్థన చేసేది ఎవరు? ఏలీ వృద్ధుడు, ఫీనిహాసు, ఓపెనీలు ప్రార్థన చేయరు. అంటే ఈ మందిర సంబంధమైన ప్రతిదాని గురించి, ప్రతి వ్యక్తి గురించి ప్రార్థన చేస్తూ ఉన్న ప్రార్థనాపరురాలే ఈ తల్లి. సమూయేలు గారు కూడా ఈమె ప్రార్థనను బట్టి గొప్పవాడయ్యాడని చెప్పచ్చు. అందుకే ఏకాబోధు కూడా ఏమీ చెడిపోయినోడు కాదు. ఆయన పేరే దేవునికి సంబంధమైన పేరు అది. అంటే వీరి జీవితాలు చూడండి ఎలా ఉన్నాయో, ఈమె జీవితం చూడండి, ఆశ్చర్యం కలుగుతుంది. మనం తట్టుకోలేం ప్రేమైన మరలరా. ప్రసవించేటప్పుడు కూడా ప్రార్థన. ఏమవుతుందంటే ప్రసవం వచ్చేటప్పుడు మోకరిస్తే ఏమవుతుంది అంటే అక్కడ రాయబడింది చచ్చిపోతారు. ఏమవుతారమ్మా? చచ్చిపోతారు. నీ కడుపులో కలుగుతున్న ఆ ప్రసవ వేదన గురించి నువ్వు పట్టించుకోవట్లేదు, నీ హృదయంలో కలుగుతున్న ఆ వేదన గురించి నువ్వు మోకరిస్తున్నావు. ఈమె ఏ వేదనకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది? కడుపు ద్వారా కలుగుతున్న వేదనకు కాదు, ఆ ప్రసవ వేదనకు కాదు, హృదయంలో దేవుని మందసం పట్టబడింది. ఇదిగో యాజకులు చనిపోయారు, దేవుని ప్రజలు హతులైపోయారు యుద్ధరంగంలో. దాని గురించి దేవునికి మొర పెడుతుంది తల్లి. ఆమె చనిపోవడానికి సిద్ధమవుతుందట. ఆమె మృతి పొందుచుండగా దగ్గర నిలిచిన స్త్రీలు ఆమెతో, భయపడద్దమ్మా, కంగారు పడద్దమ్మా, జాగ్రత్త అమ్మా, ఇలా ప్రసవం చేయకూడదమ్మా, ఆమె ఏం పనమ్మా ఇది నువ్వు అని వారిస్తున్నారు ఆమెని. భయపడద్దు, ఎందుకు కృంగిపోతున్నావు, జరిగింది ఏదో జరిగింది, మనం ఏమైనా చేయగలమా, మన స్త్రీలు కదమ్మా, మనం ఏం చేయలేం కదమ్మా, పోనీ నువ్వు ధైర్యంగా ఉండమ్మా అని భయపడొద్దని ధైర్యం చెబుతూ కుమారుని కన్నావమ్మా అన్నారట. కానీ ఆమె రెస్పాన్స్, కుమారుడు పుట్టాడు అనగానే తల్లికి ఎంత ఆనందం వస్తుందో తెలుసండి, రెస్పాన్స్ లేదు. ఏం చెప్తే ప్రత్యుత్తరం ఇవ్వలేదట. లక్ష్య పెట్టక యు ఉండిన దై. మరి దేని గురించి ఆలోచిస్తుంది ఈమె? కుమారుడు పుట్టాడు అని కాదట. చూడండి, దేవుని మందసం పట్టబడిందన్న సంగతిని, తన మామ పెనిమిటి చనిపోయిన సంగతిని తెలుసుకుని మళ్ళా దాని గురించి ఆలోచన చేస్తూ ఒక మాట అంటుంది. చూడండి, ఆ మాట అవసరం. ఇప్పుడు ప్రభావము ఇస్రాయేలీలో నుండి పోయెను అని చెప్పి తన బిడ్డకు ఏకాబోధు అని పేరు పెట్టింది. ఏకాబోధు అంటే అర్థం ఏంటి తెలుసా? ప్రభావము పోయెను. ఏకాబోధు అంటే అర్థం ఏంటి తెలుసా? మన బిడ్డ వాడి లక్షణాలను బట్టి చూస్తే పనికిమాలినోడైనా సరే వాడికి చాలా మంచి పేరు పెట్టుకుంటాం మనం. కానీ ఈ తల్లి ఏంటో, ఆ బిడ్డకి ఏం పేరు పెట్టింది తెలుసా? ప్రభావం పోయినోడా. ఇదేం పేరండి బాబు? ప్రభావం పోయినోడా. ఆ సమయానికి పుట్టాడు కాబట్టి ఆ బిడ్డకు ఆ పేరు పెట్టింది. దేవుని ప్రభావం ప్రజల్లో నుంచి వెళ్ళిపోయింది. ఏమండి, బిడ్డను చూడాలన్న ఆశ లేదు, లేదా బిడ్డ ఏదో పుట్టాడు ఎలా ఉన్నాడు ఏంటో రంగేంటి ఏం అక్కర్లేదు. ఆ తల్లికి ఏం కావాలో తెలుసా? మందసం, యాజకులు, దేవుని ప్రజలు. ఈ బిడ్డకి పేరు పెడుతుంది ఏకాబోధు. ఏకాబోధు, తండ్రి చచ్చిపోయాడు దానికి సంబంధించిన పేరు పెట్టచ్చు కదా, తాత చచ్చిపోయాడు ఆ దానికి సంబంధించిన పేరు పెట్టచ్చు కదా. లేదు లేదు, మందసం వెళ్ళిపోయింది దానికి సంబంధించిన పేరు పెట్టింది. ఏకాబోధు అని పేరు పెట్టిందట. దేవుని మందసం పట్టబడి పోయినందున ప్రభావం ఇస్రాయల్ నుండి చెరపట్టి పడిపోయినని ఆమె చెప్పాడు. చచ్చిపోతూ ఉండగా చివరి మాట ఇది చెప్పి చచ్చిపోయిందండి. నేను అడుగుతున్నాను, ఈ తల్లి ఎందుకు చచ్చిపోయింది? ప్రసవం కలుగుతున్న ప్రసవ వేదన బట్టి చచ్చిపోయిందా? ప్రజలు నాశనం అయిపోతున్నారన్న సంగతి తెలుసుకుని చచ్చిపోయిందా? ప్రాణాలు లెక్క చేయలేదండి ప్రార్థించడంలో. అంటే ప్రాణాలు పోతాయన్న ప్రార్థన ఆపట్లేదంటండి. దానియేలు గారికి ముందే చెప్పారు ఏమని, నెల రోజుల వరకు ఏ దేవుని దగ్గర కూడా ఎవరూ మోకరించకూడదు, ప్రార్థించకూడదు. ఏదైనా కష్టం ఉంటే రాజుగారు చెప్పుకోవాలని తీరుస్తాడు. ప్రజలందరూ తండోపతండాలుగా, రాజుగారు మాకు ఇది కావాలండి, రాజుగారు మాకు పరిస్థితి ఇలాగండి అని చెప్తున్నారు. దానియేలు మాత్రం తన మేడగది కిటికీలు తెరిచి యెరూషలేము తట్టు రెండు చేతులు చాపి దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడట.
రోజుకు ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు, ఏమీ మానలేదు. శత్రువులు చూశారు, దానియేలును పట్టుకున్నారు. దేవునికి ప్రార్థన చేయడం మాంటం లేదండి, శాసనం చేసినని సింహాల బొనలో పడేశారు. చనిపోయాడా? దేవుడు రక్షించాడు. రక్షిస్తాడని పడ్డాడా సింహాల బొనలో? రక్షించకపోయినా పర్వాలేదని పడ్డాడా? ప్రార్థన చేస్తే చంపేస్తామని మీ గొంతు మీద కత్తి పెడితే ఏం చేస్తారు? ప్రార్థన చేసామంటే చంపేస్తాను అని ఎవరైనా గొంతు మీద కత్తి పెట్టితే ఏం చేస్తారు? అప్పుడు మనం ఏమంటాం తెలుసా? మనసులో ప్రార్థించుకుంటున్నానండి. మనసులో ప్రార్థించుకుంటాం మనం, లేకపోతే పడుకుని ప్రార్థించుకుంటాం. మన తెలివితేటలవి మరి ఏం చేస్తాం? మరి దానియేలు గారికి లేవా తెలివితేటలు? ఈ తల్లికి లేవా ఈ తెలివితేటలు? ఒక వ్యక్తిని పట్టుకోవాలన్న కసి పట్టుదల మీలో ఉంటే కనుక మీ ప్రార్థనా విధానం ఇలాగే ఉండాలి. మీకు లేకది, మనకు రాకది తెలుసా? నేను వచ్చేసాను కదా దేవుళ్ళకి, ఇంకా ఏముందలే. మారాలండి, మరి మారాలనుకుంటున్నావండి, మరి అందరూనో అనుకుంటున్నావా? దేవుడు ఏం చెప్తున్నారు తెలుసా? ప్రసవ వేదన. నువ్వు సరిగ్గా ప్రసవ వేదన పడితే నీకు బిడ్డనిస్తాడు ఆయన. బిడ్డ కనేటప్పుడు ప్రసవ వేదన పడతారు తల్లులు, ప్రసవ వేదన నచ్చితే మనకు బిడ్డలు ఇస్తారు ఆయన. చూసారా తేడా ఉంది ఇక్కడ? మరి ఎలాంటి ప్రసవ వేదన కలిగి మనం ఈరోజు దేవునిలో కొనసాగుతున్నాం. అనేకులను పట్టుకోవాలంటే ప్రసవ వేదనతో కూడిన ప్రార్థన కావాలి. ప్రేమిన వరలరా, ఎవరినైనా సాధించగలం. దేవునికి అసాధ్యమైంది ఏదైనా కలదా చెప్పండి? ఏది లేదు. ఏ వ్యక్తి గురించి మీరు ప్రార్థన చేస్తారో ప్రసవ వేదనతో ప్రార్థన చేయండి. ఆ వ్యక్తిని మీరు గర్భాన ధరించినట్టు, ఇప్పుడు కనడానికి నొప్పులు పడుతున్నట్టు ప్రార్థన చేయండి. ఖచ్చితంగా ఆ వ్యక్తిని దేవుళ్ళో చూస్తాం మనం, చూస్తామంతే. ఆ దేవుడు మనకిచ్చిన వరం ప్రార్థన శక్తి. ప్రేమిన వరలరా, మన ప్రార్థన ఈ విధానంలో లేదు, అందుకే మనం తప్పిపోతాం. ఈ రకమైన ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు చిత్తమైన జీవితాన్ని మనం జీవించగలుగుతాం. మన బిడ్డలు మన మాట వినకపోవడం కాదు, మన ఇంటి వారు మన మాట వినకపోవడం కాదు. ఎవరైనా సరే మనల్ని చూసి దేవుడిలోనికి రావాల్సిందే, బాప్తిస్మం పొందాల్సిందే, నూతన జన్మలోనికి రావాల్సిందే, పసిపిల్లలుగా సంఘంలోనికి చేర్చబడాల్సిందే. ఇది సంఘం అంతా చేయాల్సిన పని. ప్రేమిన వరలరా, ప్రార్థనకు అంత శక్తి ఉంది దేవుడిచ్చారు. ప్రసవ వేదనతో కూడిన ప్రార్థన. మనం అన్ని నామకార్థ ప్రార్థనలు కదా మనం మోకరించామంటే, మన పాట రాపు చెప్పినట్టే. ఇంకా పాట రాపు చెప్పినట్టు టక 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 వచ్చేస్తే మాట్లాడి. ఇది ఆలోచన, ఇది ఎందుకు ప్రార్థన చేస్తున్నాం? ప్రార్థన చేసుకోమన్నారండి, అవి ఎందుకు? ఆ విధానం మనకు రావట్లేదు. అందుకే ఈ మధ్య చీట్లు తీసి ఇస్తున్నాం అన్నమాట. చీట్లు మొన్న ఒక 20 మందికి పైన చీట్లు తీసిచ్చాం. అమ్మ, నువ్వు ఏ విషయంలో దేవుని సన్నిధిలో ప్రార్థించాలో దేవుడే మాట్లాడతారు. ఆ విషయంలో మీరు ప్రార్థించండి. మీకు ఇంకా ఏదైనా ప్రార్థనా భారం ఉంటే ఉండండి, నేను ఇక్కడే ఉంటాను యాజకుడిగా, మీరు ఇక్కడే ఉండండి. ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం. హన్నాగారు దేవుని మందిరంలో ప్రార్థన అయిపోయిన తర్వాత ఉండిపోయిందట, మనం ఏం చేస్తాం? ఆమెను అనగానే వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తాం. మన బాధలన్నీ ఎప్పుడు చెప్పుకుంటాం, అమ్మ ప్రార్థన చేయమ్మా అన్నామంటే ఇక చూడండి అంత చితక్కొట్టుడే. ఇంక అదో రకమైన ప్రార్థన అది. ఆ ప్రార్థన చేయకూడదు సన్నిధిలో. దేవుడు ఏ విషయంలో ప్రార్థన చేయమన్నాడో ఆ విషయం చేయాలి. మరి మాకు కొన్ని కష్టాలు ఉన్నాయి, ఉండమ్మా ఉండు, ప్రార్థన అయిన తర్వాత ఉండు, మొరపెట్టి దేవుని సన్నిధిలో. దేవుడు వింటారు మనం. మీరు ఇక్కడి నుంచి దేవుని చిత్తానుసారమైన ప్రార్థన చేయాలంటే సమయానికి రావాలి. సమయాన్ని అంటే మొదటిసారి కాబట్టి సీట్లు అందరికీ పనిచేసిన తర్వాత కూడా ఇక్కడ పెట్టాం, ఎందుకన్నా మంచిదని. ఇక్కడ మళ్ళీసారి నుంచి అలా ఉండదు, ఇక సీట్లు ముగించబడినాయి అంటాం అనమాట. అందరికీ అందవి సీట్లు తీసుకున్న వాళ్ళే ప్రార్థన చేస్తారు. మరి సీట్లు తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే, చివరిలో అందరూ వెళ్ళిపోయిన తర్వాత మీరు ఉండాలి. మీకు పనిష్మెంట్ అనుకోవాలి ఇది. అప్పుడప్పుడు మాస్టర్ అంటాడు, ఒరే నువ్వు ఉండరా క్లాస్ అయిపోయిన తర్వాత అంటాడు. ఎందుకు? పనిష్మెంట్ ఉంటుంది. అలాగే మీకు పనిష్మెంట్ ఉంటుంది అన్నమాట. సీటు తీసుకునే తప్పటికి మీరు వచ్చేయాలి మందిరంలోకి. ప్రసవ వేదనతో కూడిన ప్రార్థన. ప్రేమిన వల్ల అపోస్తలుడైన పౌలు గారు ఒక మాట అంటాడు, చాలా అద్భుతమైన మాట. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం.
గలతీలకు రాసిన పత్రిక 4:19. ఎవరటండి? ఎంతమంది పిల్లలు? పౌలు గారికి ఎంతమంది పిల్లలు చెప్పండి. పౌలు గారికి ఎంతమంది పిల్లలండి? పెళ్ళయిన దానికి మరి పిల్లలు అంటున్నాడు ఏంటండి? ఎవరికి చెప్తున్నాడు ఆ మాటలు? పుస్తకం ఏంటి? ఎవరికి చెప్తున్నాడు ఆ మాటలు? గలతీలకి. అంటే గలతీలందరూ ఎవరన్నమాట? ఎవరికి పిల్లలు? ఎలాక్కన్నాడు? ఎలాక్కన్నాడండి? ప్రసవ వేదన పడి కన్నాడట. అందుకలకు ఉత్తరం రాస్తున్నాడు, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ ఎందేర్పడు వరకు మరలా మీ విషయమై నాకు. అంటే ఎవరైనా ఒక కానుపులో ఇద్దరు పిల్లలను కంటారు, కంటారా కనరా? కానీ ఈయన ఏం చేస్తున్నాడు తెలుసా? రెండు కానుపులకు ఒక బిడ్డనే కంటున్నాడు ఈయన. రెండు కానుపులు కానీ బిడ్డలు ఎంతమంది? అంటే కన్నోడిని మళ్ళీ ఏం చేస్తున్నాడు అన్నమాట? మళ్ళీ కంటున్నాడు. ఇదేంటో మరి కదా, ఒకసారి కన్నాను, ప్రభువులో మీరు నమ్మకంగా ఉండాలని చెప్పాను, మరలా మీరు తొలగిపోయారు, మరలా ఆయన స్వరూపం మీ ఎందు ఏర్పడాలని మరలా ప్రసవ వేదన పడుతున్నాను మీ గురించి అంటున్నాడు ఆయన. మరలా ప్రసవ వేదన, మరలా ప్రసవ వేదన. ప్రార్థన అనలేదండి దాన్ని, ఏమన్నాడండి? ప్రసవ వేదన. మేక గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది, చూద్దాం. మేక గ్రంథం 4:10. సియోను కుమారి ప్రసూతి స్త్రీ వలనే నీవు వేదన పడి ప్రసవించు, నీవు పట్టణం విడిచి బయట వాసము చేతు బబులోను పురము వరకు నీవు వెళ్ళదు, అక్కడనే నీవు రక్షణ. ప్రసవేదన దేనికన్నమాట ఇప్పుడు? రక్షణ నొందుదువు. రక్షణ కలగాలంటే ప్రసవ వేదన అనుభవించాలి. రక్షణ పొందేవాడు కూడా ఈ అనుభవంలోనికి రావాలి, రక్షణలోనికి నడిపించేవారు కూడా ఈ అనుభవంలోనే ఉండాలి. ఉండాలి. నేను బాగా నా జీవితం గురించి ఆలోచించాను. 2 సార్లు విపరీతమైన శోధనకు గురవుతున్నాను. 2 సార్లు 10 రోజులు 10 రోజులు ఆధ్యాత్మికంగా ఎదగలేకపోతున్నాను, ప్రార్థనలో కొనసాగలేకపోతున్నాను. కొన్ని సంవత్సరాల నుంచి గమనిస్తున్నాను, ఎప్పుడు ఇవే సమయాల్లో ఎందుకు నా జీవితం ఇలాగా త్రొక్కిసలాడుతుంది, అపవాదికి శోధనకి ఎందుకు గురవుతుంది అని ఆలోచించాను. ఈసారి దేవుడు ఏం చేశారంటే నా మనోనేత్రాలు వెలిగించారు. కారణం ఏంటో చెప్పారు, కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఆహా, నన్ను ఒకరు బంధిస్తున్నారన్నమాట, నన్ను ఒకరు బంధిస్తున్నారు. ఇప్పుడు నేనేం చేయాలి? ఆ బంధకాలను తెంచుకుని బంధిస్తున్నవాని అనగద్రొక్కి దేవునితో ఇంతకంటే గొప్పగా బలంగా కొనసాగాలి ఎలా అని ఆలోచిస్తప్పుడు దేవుడు నా హృదయంలో పెట్టారు ఈ ఉపవాస ప్రార్థన. చూసారా, మీరు మహా అయితే రాత్రి నుంచి ఏమీ తింటలేదు కానీ మీ మొహాలు వాడిపోయి, నాకు ఆహారంతో పని లేదు, అసలు నేనేమనుకున్నానంటే వండగలనా వండగలనా అనుకున్నాను నేను. కానీ ఇంకా ఎన్ని రోజులైనా వండగలమంటున్నాడు దేవుడు నన్ను, ఇంకా ఎన్ని రోజులైనా. ఏంటి శక్తి? మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన చెప్పండి అందరూ జీవించడం చెప్పండి చాలు. అందరూ చెప్పారా ఎవరన్నా ఆగిపోయారా? ఎలా జీవిస్తారమ్మా? దేనివల్ల కాదు? మీకు అర్థమైందా? మీరు నమ్ముతున్నారా? నెక్స్ట్ టైం మీరందరూ ఉంటారు అందుకు. మరి శక్తినిస్తాడు ఆయన. మనకు తెలియక మొదట్లో ఏమనుకున్నాను తెలుసా? తెలియక నేను ఉండగలనేంటి, అసలు నాకంటే బలహీనుడు మీలో ఇంకెవరు లేరు తెలుసా మీకు? మా పిల్లలు అడగని చెప్తారు సౌరపాలనలో ఏంటర పరిస్థితి అంటే, అన్నయ్యకి ముందే ఆకలి, మమ్మల్ని కౌరంపి కూడా టిఫిన్ అయిందో లేదో చూడమని అంటారు వాళ్ళు. 8 గంటలకు టిఫిన్ పడిపోవాలి మనకి. ఇన్ని రోజులు ఎలా ఉంచాడు దేవుడు? నడిపిస్తారాయన. దేవుని శక్తి మీకు ఏం కనపడాలి? దేవుని శక్తి కనపడాలి. ఈ బలహీనుడే కాదు, మిమ్మల్ని కూడా ఉపయోగించుకుంటాడు ఆయన.
ఆయనతో సరైన సంబంధం ఉండాలి, పట్టు ఉండాలి. పట్టుకోవాలని ప్రార్థనలో పట్టుకోవాలి ప్రేమైన వాళ్ళరా. నా గ్రామంలో నా దేవుని మాట గంభీరంగా వినపడాలని ప్రార్థన చేశానండి. తెల్లవారు 3 గంటలు లేచి కొన్ని అధ్యాయాలు గంభీరంగా గంభీరమైన స్వరంతో చదువుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. గంభీరమైన స్వరంతో ఉదయం మన సమయం ఎంత తెలుసు? 3 నుంచి 6 వాక్యంతోనే, ప్రార్థనలోనే. 3 నుంచి 6 పిల్లలకంటే గంట ముందు నేను, పిల్లలకి 2 గంటలు ఉంటుంది, నేను 3 గంటలు. ఎక్కడొచ్చింది ఈ శక్తి? దేవుడిచ్చారు. వాక్యం మనల్ని బ్రతికిస్తుంది, వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. మీరు తిండి బాగా తిని వాక్యం చదవడం మానండి, మీ అంత బలహీనలు ఉండరు. మీరు తిండి మానేసిన వాక్యం బాగా చదవండి, మీ అంత బలవంతులు ఉండరు. వాక్యం మన జీవితంలో క్రియ చేస్తుంది, ఆత్మను బలపరుస్తుంది, శరీరానికి శక్తినిస్తుంది. శరీరానికి ఏమిస్తుంది? శక్తినిస్తుంది. తెలుసు, కమ్యూనిస్ట్ దేశంలో ఒక దైవసేవకుడు దేవుని సువార్త ప్రకటిస్తూ పట్టబడిపోయాడు. పట్టబడిపోయినందు చేత చిత్రహింసలు పెట్టి 14 సంవత్సరాలు కొల్లబడి చేశారండి జైల్లో. ఆయన శరీరంలో సుమారు 18 ఎముకలు ఇరిగిపోయినాయట. ఎముకలు ఇరిగిపోవటమే, కరుకు కరుకు అనేవట. ఇలా పడుకోలేడు, ఇలా నిలబడలేడు, ఇలా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఆ వైద్యుడు సంప్రదించి ఈ వ్యక్తి శరీరంలో 18 ఎముకలు ఇరిగిపోయినాయి, ఇతడు బ్రతకడం కష్టమన్నారట. ఆ 14 సంవత్సరాల శ్రమ అనుభవించిన తర్వాత బయటకు వచ్చి అసలు నడవలేని స్థితిలో ఆ వ్యక్తిని తీసుకొస్తే ఆ వ్యక్తి మరలా ఈ వాక్యాన్ని, 14 సంవత్సరాల పాటు వాక్యం లేదు జైల్లో, ఈ వాక్యాన్ని ఆసక్తితో చదువుతున్నాడట. శరీరం సహకరించకపోయినా చదువుతున్నప్పుడు దేవుడు మరలా ఇరిగిన ఎముకలను అతికించాడట. సాక్ష్యం. కొద్ది కాలానికి మామూలు అయిపోయాడు ఆయన, మరలా సువార్త ప్రకటిస్తున్నాడు. ముందు పరీక్షించిన వైద్యుడు అసలు బ్రతకూడదు కదా, ఎలా బ్రతికావంటే దేవుని కృప. ఒకసారి మా హాస్పిటల్కి వస్తారు ఏమనుకోకుండా అంటున్నాడట, ఎందుకంటే మిమ్మల్ని పరీక్షించాలంటున్నాడట. ఎందుకంటే ఎముకలు ఇరుగున్నాయా ఏ ఎలా ఉన్నాయని. ఒక్క ఎముక కూడా ఇరిగిలేదట. ముందు ఎక్స్రే తర్వాత ఎక్స్రే దగ్గర దగ్గర పెట్టి చూస్తున్నాడట, ఎలా అతుక్కున్నాయి. ఆపరేషన్ చేసి అతికించడానికి కూడా వీలు లేకుండా ఉన్నాయి నీ ఎముకలు, చనిపోతావు అన్న డాక్టర్ చెబుతున్నాడు. దేవుని కృప. ఎముకలకు శక్తినిచ్చేది ఆయన, ఎండిన ఎముకలను బలపరిచేది ఆయన, శరీరానికి శక్తినిచ్చేది ఆయన, మన జీవితంలో మనల్ని నిలబెట్టేది ఆయన. ఇవి సజీవ సాక్ష్యాలు ప్రేమిన వాళ్ళరా. నమ్మితే నీ జీవితంలో జరుగుతుంది, నమ్మకపోతే ఏముంది. ప్రసవ వేదన అనుభవించి పౌలు గారు కన్నాడట, సియోను కుమారి అంటే సంఘమా, క్రైస్తవ్యమా, నీవు కూడా ప్రసవ వేదన అనుభవించు. నువ్వెక్కడికి వెళ్ళినా పర్వాలేదు, శ్రమలోకి వెళ్ళినా పర్వాలేదు. బబులోనికి వెళ్ళారట. దేనికి? చిత్రహింసలు అనుభవించడానికి. ప్రజలు అక్కడే నువ్వు రక్షణ పొందుతావు, నువ్వెక్కడున్నావన్నది కాదు, నేను నీతో అక్కడే ఉంటాను, నువ్వు వేదన పడి ప్రార్థించినప్పుడు నీకు తోడై ఉంటానని సెలవిస్తున్న దేవుడు. వేదన పడి ప్రార్థిస్తే నీ మబ్బు తొలగిపోతుందని చెబుతున్నాడు ఆయన వాగ్దానం. అలాంటి ప్రార్థన మనం చేస్తున్నావా? రక్షకుడైన క్రీస్తు వారు ఏం చెప్తున్నారో తెలుసా? యోహాను సువార్త 16వ అధ్యాయం చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 21-22 వచనాలు. 21-22 యోహాను సువార్త 16వ అధ్యాయం. అందరూ తీసుకున్నారా? స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చింది కనుక ఆమె వేదన పడుతుంది. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టినని సంతోషము చేత ఆమె ఆ వేదన మర్చిపోద్ది, జ్ఞాపకం రాదట. బిడ్డ పుట్టేదాకనేనట తల్లి బాధ. బిడ్డ పుట్టాడు అనగానే ఎప్పటి వరకు అనుభవించిన బాధ అంతా తల్లి మర్చిపోద్దట. అటువలే మీరును ఇప్పుడు బాధపడుతున్నారు, కానీ మిమ్మల్ని మరలా చూస్తాను, అప్పుడు మీ హృదయము సంతోషిస్తుంది. మీ సంతోషము ఎవ్వడు మీ అద్ద నుంచి తీసివేయలేడు. చూస్తారా, ఎవ్వరు తీసివేయలేరు ఆ సంతోషం.
స్త్రీ ప్రసవానికి మన బాధకి లింక్ పెట్టి చెప్తున్నారండి యేసుక్రీస్తు వారు. అంటే అలాంటి ప్రసవ వేదన ద్వారా మనం ఆత్మలని కంటే ఆనందాన్ని ఎవ్వరు మన యుద్ధ నుంచి తీసివేయలేరని యేసుక్రీస్తు వారే చెప్తున్నారండి అన్నమాట. ఆయన ఎంత వేదన చెందారో తెలుసండి. ఆ తర్వాత అధ్యాయం మన ఇంటికి వెళ్తే తర్వాత చదివితే ఆ శిష్యుల కొరకు వేదన పడి ప్రార్థన చేస్తున్నాడు ఆయన. వీరిని జ్ఞాపకం చేసుకో తండ్రి అని వేడుకుంటున్నాడు ఆయన. మరి మన జీవితంలో ఎవరి కొరకు వేదన పడి ప్రార్థన చేస్తున్నాడు? జార్జ్ ముల్లర్ అనే వ్యక్తి తన స్నేహితుడు నాస్తికుడుగా దేవుడు అంటే లెక్కలేని వాడిగా బ్రతుకుతున్నందుకు అతని కోసం 60 సంవత్సరాల పైన ప్రార్థించేటట. ఎవరికి ఏమైందో తెలుసా? స్నేహితుడు చచ్చిపోయిన చూడడానికి వచ్చేటట. అప్పుడు చెప్పిన వాక్యం అతన్ని పట్టుకుందట, మారిపోయాడు. ఆ శవం ఇంకా అక్కడ ఉండగానే వ్యక్తులు మార్పు వచ్చేసింది. అంటే మనం మొర్ర పెట్టాలి కానీ దేవుడు కార్యం చేస్తాడు. మారని వ్యక్తి అంటూ ఎవ్వరు ఉంటారు? ప్రయత్నించాలి. జార్జ్ ముల్లర్ చచ్చిపోయేదాకా ప్రయత్నించండి. మరి మనం మన ఆసక్తి ఎలా ఉంది? దేవుడు మనకి ముందే కృప చూపుతున్నారు. ఎవరి గురించి అడిగినా వారిని మనకి ఇస్తున్నారు. ప్రసవ వేదనతో కూడిన ప్రార్థన ప్రేమైన వాళ్ళ పౌలు గారి జీవితాన్ని మరోసారి చూద్దారండి. రోమిలకు రాసిన పత్రిక 9:1-3 చూడండి. రోమాపత్రిక 9:1-3. నాకు బహుదుఖము, నా హృదయంలో మానని వేదన కలవు. క్రీస్తునందు నిజమే చెబుతున్నాను, అబద్ధం ఆడడం లేదు. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది. సాధ్యమైన ఎడల నా శరీర సంబంధులైన ఈ సహోదరులకు వారి కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండకూడదును. ఏమేడుస్తున్నాడు చూడండి. అవసరమైతే నరకమేదో నాకు రావాలి, కానీ వీరందరూ పరలోకం చేరాలి. నీ ఏడుస్తున్నాడు అండి ఆయన. మనం ఆ మాట అనలేం, మనకేం అర్థం కాలేదు. ఇంకా నేనే వేరైపోతాను, కానీ వీరంతా దేవుళ్ళనికి రావాలి. ఎవరిని చూసినా ఈ ప్రసవ వేదన పౌలు గారు కలిగి ఉన్నారు. అట్టి వేదన మనం కలిగి ఉండాలంటున్నారు ఆయన. చూడండి మరో చక్కని సందర్భాన్ని మనం చూస్తే కొలసీలకు రాసిన పత్రిక 2:1-2 చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 2:1-2. మీ కొరకును, అంటే ఎవరి కొరకు? కొలసీలారా, మీ కొరకును, లవదికయ వారి కొరకును, శరీరరీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేనెంతగా పోరాడుచున్నానో. ఎక్కడ పోరాడుతున్నాడు? కొలసీల కొరకట్ట ఉత్తరం రాసేడు వాళ్ళకి. వాళ్ళ కోసం పోరాడుతున్నాడు. ఎక్కడున్నాడు మహానుభావుడు? లౌదికయ వారి కొరకు పోరాడుతున్నాడట. నా ముఖం చూడని వాళ్ళు అందరి కొరకు పోరాడుతున్నాను అంటున్నాడు ఆయన. ఎలా పోరాడుతున్నాడు అమ్మాయిన? ప్రార్థనా పోరాటం, ప్రసవ వేదన పోరాటం ఇది. నా ముఖము చూడని వారందరి కొరకును నేనెంతగానో పోరాడుచున్నాను. చూసారా ఆ పోరాటం మనకుందా ప్రేమ వరలరా? వారంతా ప్రేమలో అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమయ్యున్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్నవారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుచున్నాను. ఏం చేస్తున్నాడట? ఏం పోరాటం అండి ఇది? ప్రార్థన. ప్రభువా కొలస్సీయులు, ప్రభువా లౌదికీయులు, ప్రభువా నా ముఖం చూడని వారు ఎందరో ఉన్నారు. ప్రార్థనలో పోరాడుతున్నాడు ఆయన. మనకు అర్థమవుతుందా ప్రార్థనలో మనం పోరాడాలని ఆత్మ రక్షించాలంటే? ఇదే పౌలు గారు మరల మరో భక్తుని గురించి చెబుతూ ఉత్తరం రాస్తున్నాడు. అదే కొలసి పత్రికలు జ్ఞాపకం చేస్తున్నాడు. నేనే కాదు, ఈ వ్యక్తి కూడా మీకోసం పోరాడుతున్నాడని. అదే కొలసిలకు రాసిన పత్రిక 4:12. స్పష్టంగా 4 తిరగట్లేదు నీకు. 4:12. మీలో ఒకడును
అమ్మ మిగతా వాళ్ళందరూ చూడండి, ఒకరు చదవండి. క్రీస్తు యేసు దాసుడునైనా యఫఫ్రా, ఎవరండి యఫఫ్రా, మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయత. మనం అక్కడే కోల్పోతాం తెలుసా మీకు, నిశ్చయత ఉండదు మన బ్రతుకే. కాలు అట్టేస్తాం, ఇట్టేస్తాం, కాసేపు బాగుంటాం, కాసేపు బజ్జు ఉంటాం, కాసేపు దేవుడే కావాలంటాం, కాసేపు దేవుడి గురించి చెప్పుకోవడానికి సిగ్గుపడతాం. నాకు తెలిసిన వాళ్ళందరికీ నేను దేవుడిని నమ్ముకున్నాను, తెలిసిన వాళ్ళు చేతులెత్తండి. మళ్ళీ ఇంకోసారి చెప్తాను, బాగానండి, కంగారు పడకండి, కంగారు పడకండి, ఇంకా కంగారు పడకండి. నేను ఎవరికైతే తెలుసో, నా బంధువులు, నా చుట్టాలు, నా రక్త సంబంధులు, ఈ గ్రామంలో నేను ఎవరికైతే తెలుసో వాళ్ళందరికీ నేను దేవుణ్ణి నమ్మానని కూడా తెలుసు. మీరు దేవుణ్ణి నమ్మారన్న సంగతి తెలియని వారు ఎవరు ఉండకూడదు, ఉన్నారా? సగం సగం ఎత్తుతున్నారంటే ఒకటో రెండో ఉంటారండి, ఇంకా అందరికీ తెలియదు అన్నట్టు. దేంచండి, బాధపడకుండా ఉంటారు, మాట్లాడతాను. మనకు సిగ్గు లేదా? అంతమందికి మనం తెలుసుండు కూడా ఒక్కడ మారడామండి, మన బ్రతుకు బాగాలేదు ప్రేమైన వారు. ఏమనుకోవాలో అర్థం కావట్లేదు. అల్ప విశ్వాసం అనుకోవాలో, సకం విశ్వాసం అనుకోవాలో, అసలు విశ్వాసంలో ఉన్నావో పోయావో అనుకోవాలో, దేవుని దేనికోసమో నువ్వు నమ్మావు అనుకుంటున్నారేమో ఒకవేళ. ఏమో నేను అంటలేదమ్మా బాబు ఈ మాట్లాడి, నేను వాళ్ళు అనుకుంటున్నారేమో అనుకుంటున్నాను నేను. మరి మీరు దేవుని కొరకు యథార్థంగానే నమ్మారంటే మంట ఎక్కడ పుట్టాలి? లేదు అంటే మనల్ని చూసిన ప్రతి వారు పిచ్చిదండి నమ్మేన అంటది అనుకోనివ్వండి. నాకు తెలీదా ఏంటంటే ఈ విశ్వాస సకం సకం విశ్వాసం అండి. ఇవిడి ఈవిడి విశ్వాసం ఏంటండి, ఇతరికి విశ్వాసం ఏంటండి, ఆ నోరిపితే ఎలా పడితే అలా మాట్లాడతాడు, ఇతని విశ్వాసం ఏంటండి, ఎక్కడ పడితే అక్కడికే పోతాడు, ఎక్కడో చూడండి. మన దౌర్భాగ్యం ఏంటంటే లోకాన్ని దృష్టిలో పెట్టుకుంటున్నాం మనం. లోకాన్ని నువ్వు దృష్టిలో పెట్టుకున్నంతకాలం లోకం నిన్ను దృష్టిలో పెట్టుకోదు. లోకాన్ని నువ్వు దృష్టిలో పెట్టుకున్నంతకాలం లోకం నిన్ను దృష్టిలో పెట్టుకోదు. లోకానికి ఎవరంటే భయమో తెలుసా? యేసుక్రీస్తు అంటే భయం. ఆయన పరిశుద్ధంగా బ్రతికాడు లోకంలో. అలా బ్రతికితే మనం అంటే భయం పడుతుంది. మనం అంటే వారికి క్రీస్తుని చూసిన భావన కలుగుతుంది, మండాలనిపిస్తుంది. మనల్ని చూస్తే కొట్టైనా కొట్టాలి, లేదా మళ్ళీ మారైనా మారాలి. ఏమీ లేదండి, మనతో బాగానే ఉంటున్నారని అంటారు. మీరు బాగానే ఉంటారంటే అర్థం ఏంటంటే మనం బాగాలేదని అర్థం. అంతే కదండి, మనం బాగాలేదని అర్థం. చూడండి ప్రేమిన వల్ల ఎక్కడో మిస్ అయిపోతాము. ఆత్మీయ స్థిరత్వం వంటిది చదవండి. మీరు సంపూర్ణులు ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయత. సంపూర్ణ ఆత్మ నిశ్చయత, అసలు ఆత్మ నిశ్చయత లేదు మనకి. మళ్ళీ దీనికి ఏంటట, సంపూర్ణ ఆత్మ నిశ్చయత. ఒక్కసారి నేను ఫిక్స్ అయ్యానంటే ఇక నా జీవితం ఇలాగే ఉంటుంది అంటామన్నమాట. ఒక్కసారి ఆయన నమ్మిన తర్వాత మరలా నా బ్రతుకిలా మారదు అని చెప్పటం మీరు చెప్పగలరా? అది సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారునై నిలకడగా మీరు ఉండాలని. ఇతడు ఎవరు? యఫఫ్రా ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. మరి కొలసి 2:1 ఈ పోరాటం ఎలా పోరాడు పౌలు గారు? ప్రార్థనలోనే. మరి యఫఫ్రా ఎలా పోరాడుతాడు? ప్రార్థనలోనే. అంటే మనం ప్రార్థనలో పోరాడాలన్నమాట. మీకు అర్థమైందా? ప్రార్థనలు ఏం చేయాలమ్మా? పోరాడాలి. యాకోబు గారు యబ్బోగురేవు దగ్గరకు వచ్చాడండి. అప్పుడు పోరాడుతున్నాడు దేవునితో. హోసే పత్రికలో, హోసే గ్రంథంలో రాయించారు కదా, అతడు దేవునితో పోరాడి జయముందను మగసిరి గలవాడు అంటున్నాడు. ఆ ప్రార్థన పోరాడిన తర్వాత వాళ్ళన్న కత్తి పట్టుకొస్తున్నాడు, 400 మందిని వేసుకుని. ఆ ప్రార్థన ఆమెనన్నాడు, పొద్దున్న వాళ్ళన్నీ వచ్చి మెడ మీద పడి ముద్దెట్టు వెళ్ళిపోయాడు. అదేటండి, కత్తి పట్టుకొచ్చాడు. మరి మనుషుల మనస్సులను మార్చే శక్తి,
వారి ఆలోచనలను త్రిప్పుకొట్టే శక్తి, దుర్మార్గుణ్ణి సైతం సన్మార్గంలోనికి రాబట్టే శక్తి ప్రసవ వేదనతో కూడిన ప్రార్థనకి ఉంది. ప్రేమిన వారు ఎక్కడో పౌలు గారు సువార్త చేస్తున్నాడు అందరికీ, ఖాళీ దొరికినప్పుడు ఇంకెక్కడో ఉన్న వాళ్ళ కోసం పోరాడుతున్నాడు ప్రార్థనలో. మరి మనం ఏం చేస్తున్నాం? మనం ఏం చేస్తున్నాం? మన కుటుంబం వారి కోసం ఏం చేస్తున్నాం? మనకు తెలిసిన వారి కొరకు ఏం చేస్తున్నాం? ప్రసవ వేదనతో కూడిన ప్రార్థన. ప్రసవ వేదనతో కూడిన ప్రార్థన అంటే అర్థమైందా మీకు? అర్థం కాలేదా? ఒక స్త్రీ ప్రసవించేటప్పుడు ఎలా ఏడుస్తుందో, ఎంత వేదన అనుభవిస్తుందో, చచ్చిపోతానేమో అన్న బాధలో ఉంటుంది. ప్రేమిన వాళ్ళు అసలు బిడ్డను కంటానా నేనే చచ్చిపోతానా తెలియని పరిస్థితిలో ఉంటుంది. అలాంటి వేదనకరమైన పోరాటం మీరు చేస్తే తప్పక మీరు చాలామందిని కంటారు. నేను చెప్తున్నానా వాకింగ్ చెప్తుందా? వాకింగ్ చెప్తుంది. చూసారు, అలాంటి వేదనకరమైన ప్రార్థనలో మనం ముందుకు సాగాలి. అట్టి ప్రార్థనా జీవితాన్ని దేవుడు ఈరోజు నుంచి మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుంటాం.